కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము. యెహోవా, రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండునట్లు నీవతని నియమించియున్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసియున్నావు. ఎలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఇంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రులందరినీ చిక్కించుకును. నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కాని దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము.